गुड ईवनिंग वेलकम टू टीवी फाइव टॉप स्टोरी राष्ट्रालकु कंपनीलु रावडं पेट्टुबडुलु पेट्टडं परिस्थितुलु नच्चकुंटे तिरिगि वेल्लिपोवडं सर्वसाधारणमे कानी ओ प्रभुत्व हयांलो कोत्त प्राजेक्टुलेवि राकुंडा अप्पटिके वच्चिन भारी प्राजेक्टुलन्नी तिरिगि वेल्लिपोतुन्नायंटे अर्थं एमिटि ఆ ప్రభుత్వ పారిశ్రామిక విధానం బాగా లేదనో లేక ఆ సర్కార్ మీద కంపెనీలకు నమ్మకం లేదనో ఏపీలో గత 2 ఏళ్లుగా జరుగుతుంది చూస్తుంటే ఇదే నిజమని మనకు స్పష్టమవుతోంది గత ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న అమరావతి నగరాన్ని చూసి అనేక దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు ఆశగా చూశాయి పరిశ్రమలు వెల్లువల వచ్చాయి నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు క్యూ కట్టాయి కాలం మారింది ప్రభుత్వము మారింది ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది ఒక్కొక్క పరిశ్రమ ఏపీ నుంచి జారుకుంటున్నాయి మేము ఉండమంటే మేము ఉండమని ఇక సెలవంటూ రాష్ట్రానికి బై బై చెప్పేస్తూ వెళ్ళిపోతున్నాయి భవ ఏపీకి వచ్చేందుకు ప్రపంచ సంస్థలు వెనుకడుగులేస్తున్నాయి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి లేటెస్ట్ గా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల ఒకటైన రిలయన్స్ ఏపీకి గుడ్ బై చెప్పేసింది అంతకముందు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లూలూ గ్రూప్ బిఆర్ శెట్టి గ్రూప్ ఏపీ పేపర్ మిల్స్ సింగపూర్ స్టార్టప్ కంపెనీలు నైనిట్రాన్ ఈవీ గ్రూప్ తరలిపోయాయి అలాగే గ్రానైట్ కంపెనీస్ మూతపడుతున్నాయి ఇక ఈ పరిస్థితుల్లో వైసీపీ నాయకులు చెబుతున్న పారిశ్రామిక అభివృద్ధిని ఎలా విశ్వసించాలి రాష్ట్ర అభివృద్ధికి సంజీవని లాంటి హోదా గురించి ఎలాగో మాట్లాడరు కొత్త కంపెనీలను తెచ్చే ప్రయత్నాలు జరగవు కనీసం ఉన్నవాటినైనా నిలుపుకుంటారంటే అదీ లేదు ఇంతకీ అసలు ఏపీలో ఏం జరుగుతోంది ఏపీ నుంచి రిలయన్స్ కంపెనీ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు నాడు ఆసక్తి చూపిన పరిశ్రమలు ఇప్పుడు పక్క రాష్ట్రాలకు ఎందుకు తరలిపోతున్నాయి గత ప్రభుత్వ హయాంలో పురోగమనంలో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి రేటు ప్రస్తుతం తిరోగమనంలో ఎందుకు పయనిస్తోంది రాజధాని అమరావతిపై నీలి నిడలే కారణమా విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో మిగిలిన రాష్ట్రాలు పోటీ పడుతుంటే ఆంధ్రప్రదేశ్ స్థానం ఎందుకు పడిపోతోంది పరిశ్రమలు ఒక్కొక్కటిగా ఏపీ నుంచి తరలిపోతుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలపై పడే ప్రభావం ఎంత ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో ఏ రాష్ట్రమైనా పారిశ్రామిక అభివృద్ధి చాలా చాలా ముఖ్యమైనది హైదరాబాద్ తీసుకున్నట్టయితే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలు కలిపినప్పుడు హైదరాబాద్లో ఇండస్ట్రీస్ లేవని హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్లో కలపడం ఇష్టం లేని తెలంగాణ వాళ్ళంతా కలిసి మాకు పరిశ్రమలు ఇవ్వండి అని చెప్తే అప్పుడు బిహెచ్ఎల్ ఈసీఐఎల్ డిఆర్డిఎల్ అలాగే ఎన్నో పరిశ్రమలు ఒక్కసారి మీరు తారణాక నుంచి ఉప్పల వరకు చూడండి రెండు పక్కల సర్వే ఆఫ్ ఇండియాతో సహా అనేక పరిశ్రమలు వచ్చాయి అలాగే బాగారెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రి ఏపీకి ఉన్నప్పుడు అంతేకాకుండా ఎంపీగా ఉన్నప్పుడు ఎంఆర్ఎఫ్ ఇతర సంస్థలను కూడా జహీరాబాద్ దగ్గర తెచ్చుకున్నారు పారిశ్రామిక వాడలకు పారిశ్రామిక వాడలే నిర్మించుకున్నారు ఇవాళ చూసినట్టయితే మేడ్చల్ దగ్గర కానీ లేకపోతే మనకు పటాన్ చెరువు దగ్గర కానీ బొల్లారం కానీ అనేక పారిశ్రామిక వాడలు వెలిసాయి వాటిని కాపాడుకుంటున్నారు కూడా అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైటెక్ సిటీ ఎలా అభివృద్ధి చెందిందో చూసాం ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చూసాం ఇవాళ మంత్రి కేటీఆర్ గారు దగ్గరుండి ఐక్య సంస్థని హైదరాబాద్కు తెచ్చిన ఘనత కూడా వారిదే ఆదిపట్ల దగ్గర ఎక్కడి నుంచైనా సరే ప్రతిరోజు గంటల కొద్దీ మాట్లాడుకుంటారు ఏ ఇండస్ట్రీ తెద్దాం ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేద్దామని మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మాకైతే అర్థం కావట్లేదు ఇంతవరకు ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సలహాదారులు పలానా కంపెనీలు తెస్తున్నాము ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఇంతవరకు ఎక్కడ ప్రకటనలు ఇచ్చలేదు అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారులు పత్రికల మీద టీవీ ఛానల్స్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు లేదా ప్రతిపక్ష నాయకులపై మాట్లాడతారు అంతే తప్ప పరిశ్రమలు తేవడానికి ఏం సలహాలు ఇస్తున్నారో తెలియదు పరిశ్రమలు పోకుండా ఉండటానికి ఎన్ని సలహాలు ఇస్తున్నారో తెలియదు ప్రభుత్వం సజావుగా నడవడానికి ఏ సలహాలు ఇస్తున్నారో తెలియదు ఎంతసేపు పార్టీ అధికార ప్రతినిధి కన్నా ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఇక ఇది పరిస్థితి ఏపీలో శివశంకర్ గారు మాజీ ఉన్నతాధికారి ఇప్పుడు జనసేన జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ ఎమ్మెల్సీ వారి గురించి అందరికీ తెలుసు చాలా రోజుల తర్వాత టీవీ ఫైవ్కి వచ్చారు వెల్కమ్ సార్ అలాగే సుంగర్ పద్మశ్రీ మేడం గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలాగే శ్రీనివాసరావు గారు ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఐఏఎస్ అకాడమీ కూడా నడుపుతారు వారు ఉన్నారు శివశంకర్ గారు నమస్కారం సార్ నమస్కారం సాంబశివరావు గారు
చర్చలో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారాలు అండి. అద్భుతంగా సార్, మాన్సాస్ ట్రస్ట్ మూసేద్దాం అనుకున్నారు, అక్కడ అనేక ఒక వేదాంత కంపెనీకి ఒక కంపెనీ ఇచ్చేశారు, మీ అందరికీ తెలుసు అది. అలాగే ఇవాళ చూసినట్టయితే మన స్టీల్ ఇండస్ట్రీ ఉక్కు పరిశ్రమను కూడా అమ్మేసి ల్యాండ్ ఇచ్చేయమని ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు. ఎన్నోసార్లు సీఎం గారిని కలిశారు, డిసిషన్ కూడా అయిపోయింది. ఊరికే మీలాంటి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రిని కలిసి వద్దన్నారు కాబట్టి కొంతవరకు ఆగినట్టుగా సమాచారం. ఇక ఇండస్ట్రీ సంగతి తెలుసు, మంచి ఇండస్ట్రీస్ పెట్టొచ్చండి. సిమెంట్ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనుకూల పరిస్థితులు మరెక్కడా ఉండవు సార్. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా అనేక పరిశ్రమలు స్థాపించుకునే అవకాశం ఉంది. కియా చూసాం, గౌరవనీయ ఎంపీ గారు కియాని మీసం మేలేస్తూ ఎలా తిట్టారో చూసాం. అలాగే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బ్యాటరీ కంపెనీ అమరాన్, అమర్ రాజా బ్యాటరీస్ ఎలా ఎల్లగొడదామని చూశారు. జూవారి సిమెంట్ ఫ్యాక్టరీ ఎలా ఆక్యుపై చేసుకుందామని చూశారు. ఏమిటి సార్ ఇదంతా? సంసారా గారు, ఈ ఇండస్ట్రీస్ పరిశ్రమలు ఒక రాష్ట్రంలో రావడం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. ఉదాహరణకి ఆ రాష్ట్రంలో పరిపాలనా విధానం ఎలా ఉంది, ఆ ప్రభుత్వ తీరు ఎలా ఉంది, అక్కడ పారిశ్రామిక విధానం ఎలా ఉంది, ఆ వాతావరణం, అంటే మన ఇండస్ట్రియల్ పాలసీ 2022-23 అనేది ఒకటి అనౌన్స్ చేసింది ఈ ప్రభుత్వం. అందులో రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళ తాలూకా విజన్ అండ్ మిషన్ కింద పెట్టారు, బాగుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దేశంలోనే మంచి స్థానంలో ఉన్నప్పటికీ ఇక్కడ అనుకున్నటువంటి పెట్టుబడులు రాకపోవడానికి కారణాలు ఏంటన్నది ప్రభుత్వం విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఆల్మోస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్, అంటే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమీ లేదు. ఇది ఒక నష్టం జరుగుతుండగా ఉన్న కంపెనీలు బ్యాక్ వెళ్ళిపోతున్నాయి, బ్యాక్వర్డ్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే జనరల్గా ఏమిటంటే ఏ పారిశ్రామికులు ఎవరైనా సరే ఏ రాష్ట్రంలోనైనా సరే ఉండాలి అని అంటే అక్కడ వాతావరణం, ప్రభుత్వ తీరు, పరిపాలనా తీరు, ప్రభుత్వ యంత్రాంగం పరిపాలనా తీరు, ఈ అన్ని అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ బ్యూరోక్రసీ ఎప్పుడైతే ఇంపార్షియల్గా లేదో, ప్రభుత్వ కనుసన్నల్లో ఉందో, అది ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇక్కడ పరిశ్రమలో పెట్టడానికి. ఎందుకంటే ఎవ్రీ టైం వాళ్ళు పొలిటికల్ బాసుల దగ్గరికి వెళ్ళి పరివీలు చేసుకునే తత్వం పారిశ్రామికవేత్తలకు కుదరదు. ఒక రూల్ ఆఫ్ లా ఏది ఉందో, ఆ రూల్ ఆఫ్ లా పర్ఫెక్ట్ అమలు అవుతూ అయ్యే తీరు ఉండే రాష్ట్రాల వైపే వెళ్తాయి తప్ప ఇక్కడ రూల్ ఆఫ్ లా అన్నదే లేదు మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు. ఈ సందర్భముగా ఈ పరిస్థితుల్లో ఏ పారిశ్రామికవేత్త కూడా రిస్క్ తీసుకుని, రిస్క్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అని అన్నారు, కానీ ఇక్కడ రిస్క్తో కూడినటువంటి వాతావరణం మన రాష్ట్రంలో ఉంది కాబట్టి నేను అనుకోవడం ఇది చాలా ప్రభావం చూపుతుంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి మీద కానీ యువత మీద, పర్టికులర్లీ యువత మీద. ఎందుకంటే ఇంజనీరింగ్ కానీ అనే ప్రొఫెషనల్స్ కోర్స్ చేసినటువంటి యువతకి ఈరోజు ఉద్యోగం వచ్చే పరిస్థితి ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. సాంబశివరావు గారు, జనరల్గా ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ సెక్టర్ కంటే ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అటువంటి అవకాశాలను దెబ్బతీయడం వల్ల బ్రెయిన్ డ్రైన్ ఆంధ్రప్రదేశ్ నుంచి మేధావుల వలస పై రాష్ట్రాలకు కానీ పై దేశాలకు కానీ అది ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇది చాలా తిరోగమనం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అని చెప్పక తప్పదు. ఇప్పటికైనా సరే పాలకులు దీన్ని దృష్టి పెట్టి విశ్లేషించుకొని ఎక్కడ లోపం ఉంది అని చెప్పి ఎన్విరాన్మెంట్ని మార్చకపోయినట్లయితే ఏ ఇండస్ట్రీస్ కూడా మనుగడ ఈ రాష్ట్రంలో సాగించదు. చరిత్రలో మనం చూసినా కాకతీయుల కాలంలో కానీ అలాగే విజయనగర సామ్రాజ్యంలో కానీ అక్కడ రాజు, అక్కడ పరిపాలకులు భరోసా ఇచ్చారు ఇండస్ట్రీస్ వారికి, మీకు ఏ రకమైనటువంటి కష్ట నష్టాలు కానీ అన్నీ మేమే కలుగు చేయము, మీకు మంచి రక్షణ ఇస్తామని చెప్పేసి. అటువంటి రక్షణ వాతావరణము, పరిపాలనా తీరు, ప్రభుత్వ తీరు ఉంటే తప్ప పరిశ్రమలు ఎక్కడా కూడా మనుగడ సాగించవండి. ఈ రకంగా తిరోగమన చర్యలు స్టార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా అధోగమనంలోకి వెళ్ళిపోతుంది, అధపాతాలకు వెళ్ళిపోతుంది. దీనివల్ల యువత కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో నష్టపోతారు. పక్క రాష్ట్రంలో రోజుకు ఒక గంట, మీరు ఇందాకే ఇంట్రడక్షన్లో చెప్పారు, పక్క రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఇండస్ట్రీస్ని వాళ్ళు ఆకట్టుకుంటుంటే మనం ఇటు నుంచి అటు పంపిస్తున్నాం. అంటే
ఒకటి రివర్సల్లోనూ ఒకటి ప్రోగ్రెసివ్గా ఉంది. ఇదైనా గమనించాలి. ఇండస్ట్రియల్ పాలసీ భారీగా అనౌన్స్ చేశారు, కానీ దాని అమలు శూన్యం. దానివల్ల ఇండస్ట్రీస్ పరిపాలన పెట్టుబడిదారులు ఎవరు కూడా ఆకర్షించు కాలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది ప్రధానమైనటువంటి లోపం. ఇక్కడ ప్రభుత్వ తీరు, పాలనా తీరు, ఈ రెండు అంశాలే ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి సాంబశరాజు. ఎస్, రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం సార్. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. సార్, ఒకటి ఇండస్ట్రీస్ పెట్టాలంటే మేమే పెట్టాలి. మీరు హెరిటేజ్ పాలు అమ్ముతామంటే మేము ఒప్పుకోం, మేము అమూల్ పాలు తెచ్చి అమ్ముతాం. మేము ఇచ్చే గేదెలు అమూల్ పాలే పోయాలి, అమూల్ పాలు తాగి ఆఫీస్కి రావాలి. మేము టెస్ట్ చేస్తాం, టెస్ట్ మిషన్లు కూడా కొంటున్నాం. మీరు అమూల్ పాలు తాగారా, వేరే పాలు తాగారా తెలుసుకునే మిషన్స్, టెక్నాలజీ మేము తేబోతున్నాం. అలాగే అమర్రాజ్ బ్యాటరీస్ మూసేస్తాం, జూవారి సిమెంట్స్ వాళ్ళకు కూడా మేము బెదిరిస్తాం. ఇది పరిస్థితి. సరస్వతికి అంటే వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీకే మీకు భూములు ఇవ్వాలి, వాళ్ళ ఇండస్ట్రీసే నడవాలి, వాళ్ళు తెచ్చిన పాల మార్కెటే నడవాలి, వాళ్ళు తెచ్చిన మరి ఇంకా చాలా ఉన్నాయి. నిన్న ఒకరు ఎవరో పంపించారు సార్, మేకలు గొర్రెలు ఇస్తాం, వాళ్ళు తిరిగి అవి పెద్ద అయినాక ఎవరికి అమ్మాలో అది కూడా వాళ్ళే నిర్ణయిస్తారంట. ఇది మీ రాష్ట్ర పరిస్థితి. ఒక్క ఇండస్ట్రీ లేదు, వచ్చిన ఇండస్ట్రీస్ కూడా వెళ్ళిపోతున్నాయి. రిలయన్స్ సంస్థ వారికి ఒక ఎంపీ సీటు కూడా ఇచ్చారు, ఎంపీ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ వెళ్ళిపోతున్నారు. 15,000 కోట్ల రూపాయలు మేము పెట్టమని చెప్తా ఉన్నారు. అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, మిగతా పరిస్థితులు ఎలా ఉన్నాయి? సాంసరారు మీరు చెప్పారు ఎందా, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అర్థం కాదు. ఆ మధ్యన ఒక పెద్ద జర్నలిస్ట్, ఆయన కూడా సీనియర్ జర్నలిస్ట్, అదొక ఎంతైనా రాష్ట్రం అయిపోయింది ఆ రాష్ట్రం. నిజంగానే ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈవెందో ప్రజలు కూడా అసలు ఏం జరుగుతుంది, ఏంటి పక్క రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ కట్టుకుని ఇవాళ 1,00,000 ఎకరాలు మేము తడుపుకున్నాం, తాగునీరు సాగునీరు వచ్చిందని ఇవాళ డిస్కవరీ ఛానల్లో కూడా వేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్. వాళ్ళు గర్వంగా చెప్పుకుని కేటీఆర్ రోజుకు ఒక ఇండస్ట్రీ తీసుకొస్తున్నాడు, అనౌన్స్ చేస్తున్నాడు, ఆయన రిబ్బన్ కట్ చేస్తున్నాడు, రోజుకు ఒక ఐటీ కంపెనీ గురించి చర్చిస్తున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, జరుగుతాడు. అరే నేను తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు విడిపోయేటప్పుడు తెలంగాణ ఏమైపోతుందా అని చెప్పి దేశం అంతా ఆందోళన చెంది. ఇవాళ తెలంగాణ ఎక్కడికో వెళ్ళిపోతుంది, మా ఆంధ్ర ఎక్కడుందో అర్థం కాదు. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ నిజంగా రిలయన్స్ హార్డ్వేర్ తీసుకొచ్చి తిరుపతిలో పెడతా అని స్వయాన అంబానీ గారు ప్రకటించారు. మరి ఆయన పోగొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. లులు కంపెనీ పోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్ పోయింది, కియాలో ఎంత డ్రామా నడిపారో చూశారు. ఒక్క ఇండస్ట్రీ రాదు, ఏవి రాదు. ఉద్యోగాల గురించి చెప్తే ఇప్పుడు వాలంటీర్ పోస్టులు 2,30,000 వాలంటీర్ పోస్టులు, అవి వాలంటీర్లు ఉద్యోగాలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పారు. జీతం పెంచబడ్డది 5,000 ఇచ్చేది ఆర్డర్ రేట్. నిన్న కాక మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ అందులో 2,30,000 ఉద్యోగాల కింద చూపెడుతున్నారు. ఆర్టీసీ నుంచి తీసుకున్నాను ఉద్యోగాల కింద చూపెడుతున్నారు. ఆర్టీసీలో ఆల్రెడీ ఉద్యోగులు ఆల్రెడీ ఇటు వచ్చారు, వాళ్ళు ఉద్యోగిస్తారు. ఇట్లా రకరకాల డ్రామాలు జిమ్మిక్కులు చేస్తూ ఒక ఇండస్ట్రీ రాకుండా, ఒక ప్రాజెక్టు కట్టకుండా, ఒక పోలవరం లాంటి ప్రాజెక్టు కట్టకుండా సేమ్ ఇవాళ కాళేశ్వరం ఎవరైతే మెగావాళ్ళు కట్టారో వాళ్ళే ఇక్కడ పోలవరం కట్టున్నారు. మెగావాళ్ళు కాళేశ్వరం కట్టినారు, పోలవరం ఎందుకు కట్టలేకపోతున్నారు అంటే ప్రభుత్వం యొక్క అసమర్థతే కదా, వీళ్ళు ఇంట్రెస్ట్ లేకపోవటమే కదా. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనిషికి 5,000 10,000 కట్టి వేస్తా ఉంటుంది. రోజు వారు అదే మోత డబ్బులు వేసాం. కేసీఆర్ గారు సారీ జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహంతో అదే ఆయన బొమ్మకి పాలాభిషేకం చేయడం ఇదే రోజు డబ్బులు పంపకం. డబ్బులు పంపడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అంత మంత్రి వారికి ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, సాంసదాన్ని అక్కడ కూర్చోబెట్టిన, లేకపోతే మా కొలిమూరి శ్రీనివాసరావుని కూర్చోబెట్టిన చేసేస్తారు. 1,00,000 కోట్లు వస్తాయి సంవత్సరానికి ఆదాయం వస్తానంటే
తలవ 10,000 వేసేయండి 100 రాష్ట్రంలో ప్రజలకు అంటారు. సింపుల్ అయిపోయింది. ఇవాళ జరుగుతుంది అదే. ఎలా అయితే గట్టిగా మాట్లాడితే ఆ 10,000 పెట్టి గ్యాదర్ పడి అది అమూల్ కట్టుకోండి అమూల్ పార్లమెంట్ మీరు తాగనని మీరు చెప్పినట్టు టెస్టింగ్ సెంటర్లు కూడా పెడతారు. అసలు ఎక్కడ పోతుంది రాష్ట్రం? ఏమైపోతుంది? పిల్లలు ఏమైపోవాలి? ఏం చదువుకుంటారు? ఎక్కడికి ఉద్యోగాలకు వెళ్ళాలి? అది నిజంగా రోగమన్న దశ అంటే నిర్వచనం పక్కంటే తెలంగాణలో కన్ను తిరోగమన్న దశ అంటే పూర్వకాలం గొర్రెలు బర్రెలు రాసుకుని పొలాల్లో చేపలు పట్టుకునే పరిస్థితి కాలంలో చేపలు పట్టుకునే పరిస్థితికి తిరోగమన్న దశకి మేము ఒక ఒక దశాబ్దాలే ఆంధ్ర రాష్ట్రం వెనుకబడిపో తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని చూసి జాలిపడే పరిస్థితి. కేసీఆర్ గారు స్పష్టంగా అసెంబ్లీలోనే చెప్పారు అది చూడండి ఆంధ్ర ఎట్లా ఉందో తెలంగాణ ఎట్లా ఉందో అని చెప్పి ఆయన మనల్ని ఎగతాళి చేసేటటువంటి పరిస్థితికి మనం దయజారిపోతున్నాం. నేను విమర్శించచ్చు ఏం జరుగుతోంది రాష్ట్రం? అసలేంటి మన పిల్లలకి భవిష్యత్ ఏంటి? మన రాష్ట్రానికి భవిష్యత్ ఏంటి? అసలు అభివృద్ధి ఉండాలా లేదా? స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆయన నిన్న మొన్న ఏదో ఒక పథకం రిలీజ్ చేస్తూ అభివృద్ధి అంటే ప్రాజెక్టులు కట్టడం కాదు, ఇండస్ట్రీస్ తేవటం కాదు, ఐటీ సెక్టర్ తేవటం కాదు, ఇంకేదో చేయాలి, ప్రజలకి ఇలా డబ్బులు పంచిపెట్ట అభివృద్ధి అని చెప్పి లైక్ ఆయన అంత స్పష్టంగా ఒక స్పష్టమైన ఉద్దేశంతో ఆయన చెప్తాంటే ఇక సంవత్సరాలు మీరు నేనేం మాట్లాడతాం మనం చర్చలు పెట్టుకుని మన గొంతు నొప్పి తప్పితే శివశంకర్ గారు లాంటి నాదవాళ్ళు ఏదో అరిసిగి పెట్టినా వాళ్ళ యొక్క ఆ నేచర్ లేకపోతే ఆలోచన ధోరణి మారడం లేదు. ప్రజల్ని ఇలా 5,000 10,000 ఇచ్చి వాళ్ళని ఈ మేము దానం చేసేవాళ్ళం మీరు అడుక్కునేవాళ్ళు డబ్బులు తీసుకునేవాళ్ళు అన్న లెక్కన బానిసల కింద ఒక మొత్తం అంత నిరాశ కర్లేదు. లేలే చాలా మంది ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు ఇటువంటి పనులు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పారిశ్రామిక అభివృద్ధి చాలా ముఖ్యం. మనం ఏ పార్టీ ప్రభుత్వాన్ని గురించి కాదు, ఏ ప్రభుత్వం ఏర్పడినా ప్రజల ప్రభుత్వం అది, వారి పారిశ్రామిక విధానం స్పష్టంగా ఉండాలి, 4 పరిశ్రమలు తెచ్చేలాగా ఉండాలి. ఓ చిన్న బ్రేక్ తర్వాత మేడం గారు మాట్లాడతారు. మాస్టర్కి తిరిగి స్వాగతం. మేడం గారు నమస్కారం. పద్మశ్రీ గారు నమస్తే సార్. పెద్దలందరికీ నమస్కారం అండి. మేడం, ఏదైనా కాంగ్రెస్ పార్టీ మొదట్లో నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ వరకు కూడా మీరు బిహెచ్ఎల్ కట్టించిన, ఈసీఐలు కట్టించిన, ఎన్నో పరిశ్రమలు స్థాపించిన, డిఆర్డిఎల్ లాంటివి తెచ్చిన, డిఎంఆర్ఎల్ తెచ్చిన హైదరాబాద్లో పారిశ్రామిక అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్ కట్టిన, ఎస్ఆర్ఎస్పి కట్టిన, పెద్ద పెద్ద డ్యామ్స్ ఇవాళ కట్టిన 100% కాంగ్రెస్ పార్టీని. ఆ తర్వాత ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి మేడం. ఐ డోంట్ వాంట్ కామెంట్, బట్ నేను చెప్పదలుచుకున్నాను, వీళ్లకు జాతీయ విధానం అంటూ లేదు, ప్రాంతీయ విధానం అంటూ లేదు, పరిశ్రమల విధానం అంటూ లేదు. పోనీ పంటలు ఎలా పండించాలో తెలియదు, మార్కెటింగ్ వ్యవస్థ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు. ఎంతసేపటికి ఈ పార్టీ మీద ఆ పార్టీ మాట్లాడటం, ఆ పార్టీ మీద ఈ పార్టీ మాట్లాడటం, లేని పోని విషయాలు ఎక్కువ చర్చించుకోవడం తప్ప రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా నేను కూడా బాధపడుతూ ఉంటాను. ఇవాళ కరోనా విధి విధానాలు మాట్లాడుతుంటే వారు అప్రిషియేట్ చేశారు. రోజు రాజకీయాలైనా సాంబశివరావు కాస్త ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం చేపట్టారన్నప్పుడు మేము నిజంగా మా మేనేజ్మెంట్ మేమంతా కూర్చొని పరీక్షించుకున్నాం. మాకు మేము చేస్తుంది కరెక్టా కాదా, కరెక్ట్ కాదనిపించింది మాకు. పొలిటికల్ పార్టీల మధ్య గొడవలు, వాడు ఇలా అన్నారు, వీరు ఇలా అన్నారు, కొడాలి నాని గురించి, పేరు నాని గురించి ఇక మాట్లాడటం మేము చెయ్యం మేడం, వాళ్ళకు వదిలేద్దాం. మనము ప్రజలకేం కావాలి, పార్టీ ప్రభుత్వాలు ఎక్కడ తప్పు చేస్తున్నాయి, ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేద్దాం మేడం. మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీలో పరిశ్రమలు ఎందుకు రావట్లేదు, రావట్లేదు సరే ఎందుకు వెళ్ళిపోతున్నాయి? That's a great decision and thank you for TV5 ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు. సార్, మీరు అన్నట్టుగా చరిత్ర చూసుకుంటే గత ప్రభుత్వాలు కానీ, గత ముఖ్యమంత్రులు కానీ, ఆర్థిక శాఖ మంత్రులు కానీ, పట్టణాభివృద్ధి శాఖ కానీ, పరిశ్రమల శాఖ మంత్రులు అందరూ కూడా అపారమైనటువంటి అనుభవం ఉండి రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ పనిచేస్తున్నారు.
సరే, గత ప్రభుత్వాలు ప్రతిపక్షాలు చాలా సార్లు విమర్శించినాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. వీళ్ళందరూ గ్రాఫిక్స్ చూపించారో, జిమ్మిక్కులు చేశారో, రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ఇంకేవేవో అనుకుని ఎన్ని విమర్శలు చేసినా కానీ మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చిన మాట వాస్తవం. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగినటువంటి మాట వాస్తవం. అనేక పరిశ్రమలు కానీ, ప్రాజెక్టులు కానీ, బిడ్డలకి అనేక ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించడంలో ఎంతో కొంత సఫలీకృతం అయ్యారనేది వాస్తవం అండి. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన మొదలుపెట్టిందే విధ్వంసంతో సార్. ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టాడు. ఇక తర్వాత ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కాదు, మూడు రాజధానులు అన్న వెంటనే ప్రపంచ బ్యాంకు పెట్టుబడి పెట్టడానికి నిరాకరిస్తూ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని ప్రకటించింది. ఆ తర్వాత ఒప్పందాలు చేసుకున్నటువంటి అనేక పరిశ్రమలు కూడా మేము పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా లేము అని చెప్పి ఓపెన్ గా అనౌన్స్ చేసేసినాయి. ఇతనికి ఏమాత్రం కూడా రాష్ట్రం అభివృద్ధి చెందటం అనేది అతని ఎజెండాను లేదు. కేవలం అతని స్వార్థ ప్రయోజనాలు, విధ్వంసాలు, ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయటం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే ఎజెండాగా పెట్టుకున్నాడు అతను. మరీ ముఖ్యంగా దోచుకోవటం, దాచుకోవటం అనేది ప్రధానమైనటువంటి ఎజెండా అతనిలో. ఈ రోజున మనం తీసుకున్నటువంటి చర్చా కార్యక్రమం రిలయన్స్ సంస్థ, మరి వాళ్ళకి ఒక ఎంపీ పదవి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి నిరాకరించారు అంటే నిజంగా ఇతను ఎంత చేతగాని వాడైతే ఆ విధంగా ఇక్కడి నుంచి వైదొలుగుతారనేది మనకు అర్థమవుతా ఉంది సార్. అనేక కారణాలు ఉండొచ్చు. మరి ఇంకొక సంస్థ గురించి మరి మీరు చూసారో లేదో సార్, ఈ రోజునే చూశాను నేను ట్రీటాన్ సమ్ సోలార్ అనే సమ్ ఫారిన్ బేస్డ్ కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి నిరాకరిస్తూ $1.5 మిలియన్ నిరాకరిస్తూ తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. ఆ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అది కోల్పోయాం సార్ మనం ఇవాళ రోజున. గత వారం రోజులుగా చూస్తా ఉన్నాం సార్, ఇతను జాబ్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత మరి ఏదో నామమాత్రంగా ఈ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి కన్నీళ్లు తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ దాంతో ఎవ్వరూ కూడా తృప్తి చెందట్లేదు. నేను విలేజ్ లో ఉంటాను ఈ రోజుకి కూడా, అనేక మంది నాకు కనిపిస్తా ఉంటారు వాలంటీర్ ఉద్యోగాల వల్ల ఎవ్వరూ కూడా, కేవలం వాళ్ళు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తా ఉన్నారు తప్ప ఉద్యోగాల వల్ల ఎవరికి కూడా జీవనోపాధి అనేది కలగటం లేదు అనేది వాస్తవం. అందుకే గత వారం రోజులుగా నిజంగా నిరుద్యోగులండి రోడ్డు మీదకి వచ్చి లక్షలాది మంది. నేను ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చెప్పదలుచుకున్నాను సార్, కాకినాడలో మొన్న ర్యాలీ చేస్తా ఆడపిల్లలు రోడ్డు మీదకు వచ్చి పిల్లల తల్లులు కూడా ఈ రోజున నాకు మాకు అన్యాయం చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తా ఉన్నారు సార్. మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఎస్ రాజధాని ఇక్కడ లేదు, ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టే ఈ రోజున పరిశ్రమలు పెట్టడానికి ఎవ్వరూ కూడా ముందుకు రావటం లేదు. ఎక్కడా కూడా ఇతను నిజంగా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు సార్, అతనికి అనుభవం లేదు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. అంత అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఎంతో మంది మన దగ్గర ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఏనాడైనా సరే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి అని చెప్పి ఒక చర్చా కార్యక్రమం పెట్టుకున్నాడు ఇతనన్నా కనీసం ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని డిస్కషన్ కూర్చున్నది లేదు. ఎంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వానికి భయపడి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు కట్టుబెట్టడం, లేదంటే ఇక్కడికి నీటిపారుదల ప్రాజెక్టులు పోలవరం తీసుకొచ్చాం కదా సార్, దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడా? మరీ ముఖ్యంగా మనందరం కూడా ప్రతిరోజు మాట్లాడుకున్నటువంటి అంశం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పెట్టుబడులు వస్తాయి, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అటువంటి ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీసుకొచ్చి ఇస్తాను తెస్తాను అన్నటువంటి వ్యక్తి ఈ రోజున ప్రత్యేక హోదా రాకపోతే పెట్టుబడిదారులు ఎలా వస్తారు సార్? వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ లేకపోతే, మనకు బెటర్ ఫెసిలిటీస్ వాళ్ళకి రాష్ట్రంలో వాళ్ళకి కల్పించకపోతే ఏ విధంగా కొత్తగా పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి వస్తారు? కానీ పెట్టినటువంటి సంస్థలు కూడా కొత్త రాష్ట్రంలో ఏ విధంగా సర్వైవ్ అవుతాయి సార్? ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. మీ అంత అనుభవం నాకు లేకపోవచ్చు, కానీ ఎంతో కొంత ప్రతిరోజు కూడా ప్రజలతో మమేకం అవుతా ఉన్నాం, ప్రజల బాధలు చూస్తా ఉన్నాం. నిజంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. మన రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాల గురించి కానీ, మన బిడ్డల కోసం కానీ, రైతుల సమస్యల పట్ల కానీ, ప్రాజెక్టుల్ని పూర్తి చేయటం కానీ, లేకపోతే కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి మాత్రం ఎక్కడా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
కృషి చేయటం అనేది మనకి కనిపించట్లేదు. ఈ రోజు వరకు కూడా అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటన్నా కొత్త బిల్డింగ్ కట్టాడా సార్? పైగా కట్టినటువంటి వాటన్నిటిని కూడా కూలుస్తా ఉన్నాడు సార్. ప్రతిపక్షాలు ఉన్నదే బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలతో చేస్తున్నటువంటి తప్పులని ఎత్తి చూపిస్తూ సలహాలు ఇవ్వటానికి ఏనాడన్నా ప్రతిపక్షాలతో మాట్లాడతాడా, సలహాలు తీసుకుంటాడా? నువ్వంటే కొత్తగా ముఖ్యమంత్రి అయ్యావు, నీకు అనుభవం లేదు, నీతో పాటు ఉన్నటువంటి మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ ఒక్కడికి కూడా అనుభవం ఉందంటే నేను ఒప్పుకోవట్లేదు సార్. అటువంటి వాళ్ళు కనీసం ఇప్పుడు పెద్ద శివశంకర్ గారు ఉన్నారు, అదేవిధంగా ప్రతిపక్షంలో అనేక మంది మనకి సామాజికంగా కానీ ఎంతో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు నాయకులు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. ఏనాడు కూడా ప్రతిపక్షాలను ఆహ్వానించి సరే ఇంతకుముందు నువ్వు ప్రతిసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం వాదించాడు సార్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కానీ బయట కానీ చంద్రబాబు నాయుడికి చేత కాలేదు. సరేనయ్యా నీకేదో చేతనవుతుందని చెప్పి 151 మంది ఎమ్మెల్యేలు నేను 22 మంది ఎంపీలను ఇచ్చారు కదా, నువ్వు చేసి చూపించు, ఎవరొద్దంటున్నాడు నిన్ను? ప్రతిపక్షాలు నిన్ను కనీసం విమర్శించే అవకాశం కానీ ఏమన్నా మాట్లాడాలి ఇచ్చే అవకాశం కానీ ఇతను ఇవ్వట్లేదు కదా. సరే, ఇప్పటి వరకు చర్చలో వచ్చిన 4-5 అంశాలు కొంచెం వివరంగా చెప్తాను. రాజకీయ అంశాలు మాట్లాడేటప్పుడు టైం ఇవ్వకపోయినా, ఈ ఆర్థిక పరమైన అంశాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం నాకు టైం ఇవ్వండి సార్. మొదట మీరు చెప్పారు హైదరాబాద్ నగరం అభివృద్ధి గురించి, ఈసీఎల్ గురించి మీరు మాట్లాడారు. అసలు హైదరాబాద్ నగరం ఎంతగా అభివృద్ధి చెందటానికి కారణం హైదరాబాద్ చుట్టూ కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయి. మీరు ఒకవైపు వెళ్ళండి బీహెచ్ఎల్ ఉంటుంది, ఇంకొక బీహెచ్ఎల్కి ఆపోజిట్ ఇంకొక మూలకి వెళ్ళండి డిఆర్డిఓ ఉంటుంది, ఇంకొక వైపు వెళ్ళండి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంటుంది, ఇంకొక వైపు మీరు చెప్పిన ఈసీఎల్లు ఇవన్నీ ఉంటాయి. అంటే హైదరాబాద్ని ఇంత పెద్ద మహానగరంగా తీర్చిదిద్దటంలో, హైదరాబాదు గత 50 ఏళ్ళుగా వ్యవసాయం మీద ఏం లేదు, హైదరాబాద్ని ఈరోజు ఇంత మహానగరంగా తీర్చిదిద్దింది మొదట కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, గత 25 సంవత్సరాలుగా ఐటీ ఇండస్ట్రీ. అంటే 25 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేకపోతే హైదరాబాద్లో అభివృద్ధి లేదు. హైదరాబాదు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది గత 50 ఏళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు. గత 25 సంవత్సరాలుగా దాదాపు 25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది ఐటీ. ఇదే డిజైను చంద్రబాబు నాయుడు అమరావతి కోసం రూపొందించాడండి. అమరావతి నిర్మాణంలో భాగంగా ఆ 5 సంవత్సరాలు తెలుగుదేశం ఉన్నప్పుడు 139 కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాల కోసం భూములు కొన్నాయి. ఆర్బీఐ ఎకరం 4 కోట్లు పెట్టి అమరావతిలో భూమి కొంది. ప్రైవేటు సంస్థల్ని విఐటీ లాంటివి, ఇప్పుడు విఐటీ పనిచేస్తుంది కదా 4 ఏళ్ల నుంచి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పనిచేస్తుంది కదా, ఈ కరోనా కాలంలో అమరావతి నిర్మాణం మామూలుగా జరుగుంటే కరోనాని ఎదుర్కొనడానికి కావాల్సిన 1000 బెడ్స్తో అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చి ఉండేది. కాబట్టి హైదరాబాద్ నమూనా అమరావతి మాస్టర్ ప్లాన్లో ఉంది. దాన్ని ఎవరు నాశనం చేశారో వాళ్ళ పేరు ఇప్పుడు నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు అప్పుల్లో ఫార్వర్డ్, అభివృద్ధిలో బ్యాక్వర్డ్, జగన్ పాలన ఆక్వర్డ్. అప్పుల్లో ఫార్వర్డ్, అభివృద్ధిలో బ్యాక్వర్డ్, జగన్ పాలన ఆక్వర్డ్. మీరు 3-4 సార్లు చెప్పారు ఈరోజు రిలయన్స్ ఎందుకు వెళ్ళిపోయింది, పైగా వాళ్ళకు ఒక ఎంపీ సీట్ ఇచ్చినా కూడా ఎందుకు వెళ్ళిపోయింది అంటే, ముఖేష్ అంబానీ రాజకీయ నాయకుడు కాదండి, ముఖేష్ అంబానీ బిజినెస్ మ్యాన్, తమ్ముడు తమ్ముడే ప్యాకాట ప్యాకాటే. రాజ్యసభ సీట్ ఊరకిచ్చావా, రాజ్యసభ సీట్ ఊరకిచ్చావా? నీకు ఢిల్లీలో అర్ధరాత్రులు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్లు కావటానికి, అపాయింట్మెంట్లు ఇవ్వటానికి వాడుకుంటున్నావు, లేదా ఇతర అవసరాలకు వాడుకుంటున్నావు? మీరు చెప్పండి సార్, రాజ్యసభ సీటు ఉరకిస్తున్నారా? ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ పార్టీ అయినా, ఒక జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరైనా సరే, ముఖేష్ అంబానీ బిజినెస్ మ్యాన్, ఆయనకు అర్థమైనంతగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అర్థం చేసుకున్నాడు కాబట్టే ఈరోజు వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు 4 ఏళ్ల క్రితం? ఎందుకు వచ్చాడంటే 2 ఏళ్ల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఒకవేళ చిన్న చిన్న పారామీటర్స్ దగ్గర ఏమన్నా తేడా వచ్చినా రెండో స్థానంలో మూడో స్థానంలో ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాదాపు 20 ఏళ్ల పాటు అంటే 1991లో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఉన్న చాలా బహుళ అసహాయ సంస్థలకు మల్టీనేషనల్ కంపెనీస్కి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినేషన్. అందులో మెజారిటీ హైదరాబాద్ రావచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన రివర్స్ పరిపాలన అన్న విషయం అందరికన్నా ఎక్కువ అర్థం చేసుకుంది ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ విషయంలో ఆయన ఎంత పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ మళ్ళీ చెప్తాను నేను. ఒకరోజు వాళ్ళ ఆవిడ ఏమందంటే, నేను ఐపీఎల్ మ్యాచ్కి వెళ్తాను ఈరోజు, ఐ వాంట్ టు వాచ్ మ్యాచ్ ఇన్ ద స్టేడియం అంది. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? సరే వెళ్ళు, ఒక్క మ్యాచ్ కాదు ప్రతి మ్యాచ్ చూడు, దానికన్నా ముందు ఒక పని చేయి. ఏంటంది? ఒక టీమును కొను అన్నాడు. అంటే భార్య క్రికెట్ చూడాలనుకుంటే క్రికెట్ చూస్తూ కూడా డబ్బులు సంపాదించడం కోసం ఆయన భార్యకు ఒక ఐడియా చెప్పాడు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం దావోసులో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో బ్రేక్ఫాస్ట్ కూర్చున్నప్పుడు నందన్ నీలేకని, ఇన్ఫోసిస్ కోఫౌండర్ నందన్ నీలేకని, మొత్తం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఈ చిల్లర మార్కెట్కి సంబంధించి ఆయన ఏదో రఫ్గా టిష్యూ మీద 4 వాక్యాలు రాస్తే ఆయన వాష్ బేషన్కి వెళ్ళొచ్చే లోపు ఆ టిష్యూ తీసుకొని ముఖేష్ జేబులో పెట్టుకొని ఇండియా వచ్చి దేశం మొత్తం రిలయన్స్ ఫ్రెషల్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఇనాగరేషన్కి నందన్ నీలేకని పిలిచాడు. అప్పుడు నందన్ అడిగాడు, నీకు ఐడియా ఎలా వచ్చింది ముఖేష్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది మోస్ట్ పొటెన్షియల్ మార్కెట్, అంటే ఈ ఐడియా నీదే, నువ్వు నాకు దావోసులో చెప్పావు, నువ్వు చెప్పావు నేను చేస్తున్నాను అన్నాడు. ముఖేష్ అంబానీ ఎందుకు వెళ్ళిపోయాడు అనేది అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా అర్థమైందండి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతున్న ఈ కంపెనీ, సరేనండి, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విదేశీ మార్కద్రవ్యం లేదా విదేశీ పెట్టుబడులు 600 కోట్లు, అదే సమయంలో తెలంగాణకు వచ్చింది 8,000 కోట్లు. తెలంగాణకు వచ్చింది 8,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది 600 కోట్లు. అది కావాలి జగన్మోహన్ రెడ్డికి. తెలంగాణకు పెట్టుబడులు రావడం జగన్మోహన్ రెడ్డికి లాభం. జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ బిజినెస్ విజనరీ, అడ్మినిస్ట్రేటివ్ విజనరీ కాదు, బిజినెస్ విజనరీ. ఈరోజు పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్లో వస్తే హైదరాబాద్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి భూముల ధరలు ఎలా పెరుగుతాయండి? పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో వస్తే, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి జరిగితే, వేలాది ఎకరాలు ఉన్న హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి లాభం ఏంటి? ఆయనకి 2 చోట్ల భూములు ఉన్నాయి, హైదరాబాద్ చుట్టూ విశాఖ చుట్టూ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఆర్థికంగా చంపేసి హైదరాబాద్లో ఆయన ఆస్తులు పెంచుకుంటున్నాడు, మరి అమరావతిని చంపేసి విశాఖలో ఆయన భూములు పెంచుకుంటున్నాడు. కాబట్టి అమరావతి విషయంలో ఆయనకున్నది బిజినెస్ విజన్. మొత్తం మీరు అనుకుంటున్నారు ఆయన ఏంటి అసలు అభివృద్ధి చేయట్లేదు, లేకపోతే పెట్టుబడులు సదస్సు పెట్టట్లేదు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే జగన్మోహన్ రెడ్డికి నష్టపోతాడు. ఎందుకంటే అది కూడా చెప్తాం, మీకు ఒక ఐడియా రావచ్చు, అక్కడ కూడా భూములు సంపాదించుకొని అక్కడ కూడా అభివృద్ధి చేస్తే మరి ఆయనకి లాభమే కదా. ఇప్పుడు ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఎకరం భూమి కొంటే అది ఎకరం 20 కోట్లు 30 కోట్లు రావడానికి 20-30 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడ హైదరాబాద్లో రెడీమేడ్గా సత్యం రామలింగరాజు దయవల్ల కొన్ని 1000 ఎకరాలు ఎకరం 5 కోట్లు 10 కోట్లు ఉండే ఎకరాలు వాళ్ళకి దొరికాయి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మొత్తం ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన ఆయన ఒక బిజినెస్ విజన్తో పనిచేస్తున్నాడు, అందులో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాడు. అమరావతి విషయంలో ఆయన విశాఖ రాజధాని కాదు, నిజంగా మొత్తం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన చట్టం ఏదైతే చేశాడో అది అమలు జరిగితే నేను ఇంకెప్పుడు పబ్లిక్గా ఏ విషయం మీద మాట్లాడను. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది ఆయనకి. ఈ 3 సంవత్సరాల్లోనైనా సరే ఓపెన్ ఛాలెంజ్, విశాఖ అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్తే, చట్టబద్ధంగా తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి వచ్చే 3 ఏళ్లలో, ఆ 3 ఏళ్ల తర్వాత అసలు నేను బహిరంగంగా పాలిటిక్స్ గురించి దేని గురించి మాట్లాడను. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే అమరావతి నుంచి మార్చాలనేది ఆయన ఉద్దేశం కాదు. విశాఖ రాజధాని పేరు చెప్పి విశాఖలో ఉన్న ఆయన భూముల్ని అమ్ముకోవటమే
లేదా ఆయన భూముల్ని అభివృద్ధి చేసుకోవటమే ఆయన పని. ఇంకోటి అండి, 1494-98లో వాస్కోడిగామ సముద్ర మార్గం కనుక్కొని మరీ భారతదేశం వస్తాడు. వస్తే కాలికట్లో జామరిన్ రేవు పట్టణానికి వెళ్ళి ఆయనకి స్వాగతం పలుకుతాడు. లేదా ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ చైర్మన్ హైదరాబాద్ వస్తే కేసీఆర్ వెళ్తాడు లేదా కేటీఆర్ వెళ్తాడు. ఎందుకు వెళ్తారంటే విదేశీ పెట్టుబడిదారులు వస్తే ఉత్పత్తి జరిగింది, ఆ ఉత్పత్తి వల్ల రెండు ప్రధానమైన లాభాలు ఉన్నాయి. జనానికేమో ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికేమో ఆదాయం వస్తాయి, పన్నులు వస్తాయి. పన్నులు లేకుండా, పన్ను కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుడు క్లియర్గా చెప్పాడు, కోశాగారం లేని ఏ పాలన అయినా శోకాగారమే అని చెప్పాడు. కోశాగారం లేని ఏ పాలన అయినా శోకాగారమే అని చెప్పాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో మా పద్మశ్రీ గారు చెప్పారు ఆయన అనుభవం లేని ముఖ్యమంత్రి అని, అనుభవం లేని ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు చేస్తున్నాయన్నీ తెలిసి చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు. శివశంకర్ గారు, మీరు వైజాగ్లో ఉన్నారు, హెచ్పిసిఎల్ కానీ ఇంకా ఇతర ఇండస్ట్రీస్ ఒక్క విశాఖపట్నంలోనే ఉన్నాయి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పరిశ్రమలను ఆకర్షించాలన్నా, పారిశ్రామికవేత్తలను తీసుకురావాలన్నా ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలి. దేనికైనా సరే డివిజన్స్ ఉంటాయి సార్, ఇండస్ట్రీస్ తేవాలంటే ఏం చేయాలి, పంటలు పండించాలంటే ఏం చేయాలి, రోడ్లు వేయించాలంటే ఏం చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎలా కట్టాలి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి, విద్యా వ్యవస్థను ఎలా మెరుగుపరచాలి, కొత్త యూనివర్సిటీస్ రాకపోయినా పర్లేదు సార్, ఉన్న యూనివర్సిటీస్ని ఎలా బలోపేతం చేయాలి, ఇవన్నీ కూడా మనకు సాంప్రదాయబద్ధంగా వచ్చిన ఆలోచనే సార్, కొత్తగా ఏమీ ఆలోచించక్కర్లేదు, చెడగొట్టకపోతే చాలు. అంశరావు గారు, ఇప్పుడు దురదృష్టవశాత్తు ఎలా వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ పరిపాలనా విధానం ఇప్పుడు వ్యక్తిగత ఆలోచనలే ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ 1948-56 నుంచి ఇండియన్ ఇండస్ట్రియల్ పాలసీస్ అన్ని కూడా ఎవాల్వ్ అయ్యాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా ఇండస్ట్రియల్ పాలసీస్ అన్ని కూడా మన రాష్ట్రం ఏర్పాటు నుంచి కూడా ప్రభుత్వాలు పాలసీని డిక్లేర్ చేయడం, అందులో ఏదైనా లోటుపాట్లు ఉండేటట్టయితే సబ్సిక్వెంట్గా మార్పులు చేయడం, ఇది ఒక ఎవల్యూషన్గా రూపాంతరం పరివర్తన చెందుతూ వస్తూ ఉంది. దాన్ని కొనసాగిస్తే చాలు, మనమే కొత్తగా ఎక్కడి నుంచో పుట్టుకో తీసుకురావక్కర్లేదు. ఇప్పుడు పాలసీ ఏదైతే అనౌన్స్ చేశారో, ఈరోజు విశాఖపట్నం ఇంతలాగా అభివృద్ధి చెందింది అని అంటే ఇక్కడ పబ్లిక్ సెక్టర్స్ అండర్టేకింగ్స్ రావడం, హెచ్పిసిఎల్ కానీ, షిప్ యార్డ్ కానీ, నేవల్ డాక్ యార్డ్ కానీ, విశాఖ పోర్ట్ ట్రస్ట్ కానీ, లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, ఒక ఇండస్ట్రీస్ వల్ల అక్కడ ఆ ఏరియా డెవలప్మెంట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది, అలాగే ఎకనామిక్ ఆర్థిక పరమైనటువంటి యాక్టివిటీ పెంపొందిస్తుంది, ప్రజల తాలూకా జీవన విధానంలో పెనుమార్పులు వస్తాయి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది, అలాగే దానికి ప్రభుత్వానికి కూడా లాభం వస్తుంది. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల ఎన్ని వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ట్యాక్స్ల రూపంలో వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని విధాలుగా ఆలోచించి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఏ ప్రభుత్వం అయినా మంచి చర్యలు తీసుకొని ముందుకు వెళ్తుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఎలా అవుతుంది అని అంటే, ఓకే అనౌన్స్ చేశారు 2023 ఇండస్ట్రియల్ పాలసీ, పాలసీలో అయితే బ్రహ్మాండంగా అనౌన్స్ చేశారు, పేపర్ మీద అయితే చాలా చక్కగా ఉంది పాయింట్స్ అన్ని కూడా. అమలు వచ్చేసరికి అవి ఒక ఉదాహరణ మీకు చెప్తాను, ఎనీ ఇండస్ట్రీ పర్మిషన్ సింగిల్ పైప్ లైన్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే దానికి గ్రాంట్ అథారిటీ ఇస్తున్నాము అని చెప్పి ఈ పాలసీలో అనౌన్స్ చేశారు. అలాగే వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అందించడాని కోసం వైఎస్ఆర్ ఏపీ 1 అనే ఒక ఆర్గనైజేషన్ పెడతాము, 30 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతాము, 2 స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ పెడతాము అని చెప్పి పాలసీలో అనౌన్స్ చేశారు. ఎక్కడొచ్చినాయండి ఇవన్నీ? వచ్చేటట్టయితే ఈ పాలసీని యాసెస్కి ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఒకవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనది అగ్రస్థానం ఎప్పుడూ కూడా, ఒకటి రెండు పాయింట్లు అటు ఇటు అయినా సరే మనము తెలంగాణ గుజరాత్ దోపూచులు ఆడతాయి తప్ప ఈ 3 స్థానాల్లో మంది ఉంటుంది. ఫ్రెండ్లీ వాతావరణం ఇక్కడ ఉండేటట్టయితే ఖచ్చితంగా
మనకి అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చి ఉండేవి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిపాలన తీరుని గమనిస్తారు సాంబసరావు గారు, పెట్టుబడిదారులు కానీ బయట వ్యక్తులు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వ పాలనా తీరు ఎలా ఉంది, అక్కడ అధికార యంత్రాంగం తీరు ఎలా ఉంది, అధికార యంత్రాంగం రూల్ ఆఫ్ లా కన్ఫైన్ అవుతుందా లేదా, రాజకీయ నాయకులు కనుసరణలోన పనిచేస్తున్నారా, ఈ రెండు ఈ రెండింటినీ బేరీజ్ వేస్తారు. అలాగే అన్నిటికంటే మించి అక్కడ అవినీతి ఎలా ఉంది, అవినీతి ఉన్న దగ్గరికి ఏ ఇండస్ట్రీస్ కూడా రావు. అవినీతి ఎక్కువగా గుండాయిజం రౌడీయిజము అవినీతి శాంతి భద్రతల సమస్య ఇవన్నీ ఉన్న దగ్గరికి పెట్టుబడులు రావండి. ఈరోజు మహారాష్ట్ర అద్భుతమైనటువంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసింది, అలాగే ఎప్పుడు తమిళనాడు ఆక్యుపై చేసేది, ఇప్పుడు కర్ణాటక సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. మంద చూస్తే చాలా లిస్ట్ ప్లేస్ లో ఉన్నాం మనం. ఒక వాతావరణం క్రియేట్ చేయకుండా ఇండస్ట్రీస్ రాదు. ఇందాక మీరు చెప్పినట్లు ముఖ్యమంత్రి దీనికి రోల్ మోడల్ గా తయారవ్వాలి, ఇండస్ట్రీస్ సమ్మిట్ పెట్టడం అని, అలాగే వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టడం అని, వాళ్ళకి కొంత ప్రోత్సాహాలు ప్రకటించడం అని, ఇవన్నీ చేసి ఒక వాతావరణం క్రియేట్ చేస్తే తప్ప ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల నష్టమే అవుతుంది. వ్యక్తిగత ధోరణితో వెళ్ళి ఇందాక వక్తలు చెప్పినట్లు ఆయన స్వార్థం కోసం వెళ్తున్నాడు అంటే ఇక్కడ నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ యూత్ ఎవరైతే ఈరోజు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ టెక్నికల్ ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళందరూ కూడా అగమ్య గోచర జీవితాలు అయిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. నేను మళ్ళీ మరొకసారి చెప్తున్నాను సాంబసరావు గారు, వాళ్ళందరూ కూడా ఎంత హోప్తో వాళ్ళ డిగ్రీలు పూర్తి చేసుకొని ఈరోజు కాలేజీల నుంచి బయటకు వచ్చాక వాళ్ళకి భవిష్యత్తు లేదు, గందరగోళంగా ఉంది, చీకటిమయంగా ఉంది, ఏమిటి ఏం జరుగుతుంది అన్నటువంటి ఆందోళన వాళ్ళలో కానీ వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ ప్రతి ఇంట్లో కూడా ఈరోజు తాండవిస్తుంది ఈ రకమైనటువంటి ఆందోళన. ఇది ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వం సోషల్ ఆర్డర్ కానీ ఎకనామిక్ జస్టిస్ కానీ సోషల్ జస్టిస్ కానీ ఇది టాప్ ప్రయారిటీ ఉండాలి. అది లేకుండా నా ఇండివిజువల్ దీంట్లో వెళ్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే ఈ రూల్ ఆఫ్ లా ప్రియాంబుల్లో ఏం చెప్పింది, రాజ్యాంగం ఏం చెప్పింది, ఇవన్నీ పోయాయి, బయటికి పోయాయి. అంతా అతిగతి లేని పరిపాలనా తీరు, అస్తవ్యస్త పరిపాలనా తీరు, గందరగోళమైనటువంటి పరిపాలనా తీరు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ ఇక్కడ యువత భవిష్యత్తు కానీ శాపంగా మారుతుంది సాంబసరావు గారు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఏదైనా సరే ఇంకో ఇప్పుడే మెసేజ్లు వస్తూ ఉన్నాయి సార్, అంటే ప్రభుత్వ పెద్దలంతా కూడా మాకెంత పర్సెంటేజ్ ఇస్తావు, మాకేమిస్తావు, మేము కొంత పెట్టుబడి పెడతాం, కొంత ఈక్విటీ ఇవ్వండి, ఇటువంటివి కూడా అసలు ఎక్కడ ఉండకూడదు. ప్రభుత్వ పెద్దలంతా కూడా ఇండస్ట్రీస్ట్లే, ఇవాళ పారిశ్రామిక మంత్రి కూడా వారికి అంతా తెలుసు సార్, వాళ్ళు కూడా సివిల్ కాంట్రాక్టర్ ఫ్యామిలీ. స్వయాన ముఖ్యమంత్రి గారికి 67 ఇండస్ట్రీస్ వితిన్ 5 ఇయర్స్లో పెట్టారు, మరి ఇండస్ట్రీస్ ఎలా పెట్టాలో తెలియదా? ప్రత్యేక కేటగిరీ హోదా లేకపోయినా తెలంగాణలో ఇండస్ట్రీస్ ఎందుకు పెరుగుతున్నాయి, కర్ణాటకలో ఎందుకు పెరుగుతున్నాయి, మీరు చెప్పిన మహారాష్ట్రలో ఎందుకు పెరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో మరి ఎందుకు పెరగట్లేదు? ప్రత్యేక కేటగిరీ హోదా లేదు, ఇవ్వట్లేదు అని చెప్పి ఆయా పార్టీల్ని బ్లేమ్ చేయడానికి పనికొచ్చే తప్ప, మరి జగన్మోహన్ రెడ్డి గారు 67 ఇండస్ట్రీస్ ఏ ప్రత్యేక కేటగిరీ హోదా ఉందని పెట్టగలిగారు? ఆలోచించండి. వచ్చిన ప్రజలు ఆలోచిస్తున్నారా, పార్టీలు ఆలోచిస్తున్నాయా, నాయకులు ఆలోచిస్తున్నారా, ఎవరు ఏ రకంగా ఈ రాష్ట్రం వెళ్ళిపోతుంది? దాడా మన శ్రీనివాస్ గారు కరెక్ట్ గా చెప్తారు, అమరావతి రాజధాని తరలిపోదు, ఇక్కడి నుంచి తరలించడం వాళ్ళ కాదు, తరం పూర్తయిపోతారు. కాకపోతే వైజాగ్ లో కూర్చుని వాళ్ళు ఇక్కడికి రాజధాని వచ్చేస్తుంది, 2 నెలల 2 నెలల ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అని ఈ మధ్యన మొదలు పెట్టారు. అంటే అసలు రాజధాని అమరావతిగానే అవుతున్నారు, ముఖ్యమంత్రి మట్టికి అక్కడ వెళ్ళి సముద్రం ఒడ్డుని ఏదో ఆక్రమించి పెట్టున్నారు, అదేదో స్టార్ హోటల్ లేకపోతే ఏదో ఆక్రమించారన్నారు. అక్కడ ఆయన సముద్రం ఒడ్డున రిలాక్స్ అవుతా ఆయన అక్కడ ఉంటారు. సో వాళ్ళు కేవలం శ్రీనివాస్ గారు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ మాఫియా ఒకటి అక్కడ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో వైజాగ్లో తయారు సెటిల్మెంట్లు కాడి నుంచి అన్ని వాళ్ళు చేస్తూ భూములు కొనటం అమ్మటం ఇదంతా ఒక పెద్ద బిజినెస్. మన టైం లేదు, ఇక మనం ఉండేది 5 ఏళ్ళే, ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది,
మిగతా మూడేళ్లలో ఇక్కడ విజయవాడ అయింది భూదండ రియల్ ఎస్టేట్ ఇక్కడ చేస్తే మా వాళ్ళంతా పెట్టాడు ఈ కృష్ణ గుంటూరు జిల్లా వాళ్ళంతా పెట్టాడు అది ఊరిని అలరైపోయింది ఇక్కడ మీడియా కూడా నా స్పీడ్గా ఉంది ఊరిని అలరైపోయింది అందుకని వైజాగ్ చాలా మంచి ప్రజలు చాలా నిదానంగా ఉంటారు అమాయకులు నిష్కళంకులు నిష్మలంగా ఉంటారు అటువంటి అమాయకులైనటువంటి విశాఖ ప్రజల్ని మాయ చేసి భయపెట్టి బెదిరించి అక్కడ భూదందాలు చేసి రియల్ ఎస్టేట్ ద్వారా నాడు మీరు అన్నట్టు 67 ఇండస్ట్రీలో పెట్టి సంపాదించింది ఈ 10 ఏళ్లలో సంపాదించిన దానికన్నా కేవలం ఈ రియల్ ఎస్టేట్ మీద అంతకు డబుల్ సంపాదిస్తారు విజయసాయి రెడ్డి గారు అక్కడ చేస్తున్న పని అదే అందుకని చెప్పే ఇదిగో రాజధాని వచ్చేస్తుంది అదిగో రాజధాని వస్తుంది ఇలా ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అక్కడే రాజధాని ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ సముద్రం ఒడ్డున ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు ఇక్కడ ఉంటాడు అని చెప్పి భూమి తీసుకొచ్చి వాడు దారుణంగా అమ్మేసుకుని ఆక్రమించేసుకుంటారు ఇవన్నీ చేయటం జరుగుతుంది అంతేగాని అమరావతి రాజధానిని ఇక్కడి నుంచి తరలించడం వాళ్ళ బాధ కాదు వాళ్ళు వీలవదు వాళ్ళ ఆ టర్మ్ లో జరగదు జీవితకాలంలో కూడా సరే ఇక్కడ అమరావతిని ఎట్లా ఇక నాశనం చేసే కార్యక్రమం చేపట్టారు వాళ్ళ వల్ల కాక దీన్ని శ్మశానం కింద చేసి అక్కడ 10 ఏళ్ళు పెట్టి పక్క బిల్డింగ్లు కొట్టు అన్ని మౌలిక సౌకర్యాలు కలుగులు చేస్తే అవన్నీ కూడా నాశనం చేస్తాయి ఇండస్ట్రీస్ రావాలి ఈ పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఆట ఉద్దేశం ఇక ఆ రోజున ఉన్నత సంవత్సరాలు అసలు ఇది లేదు ఎంతసేపు ల్యాండ్ మాఫియా స్టాండ్ మాఫియా వైన్ మాఫియా ఈ మాఫియాలు పెట్టుకుని వీటి ద్వారా ఎంత వస్తాయి మనకి డబ్బులు ఇవన్నీ తీసుకెళ్లి ఒక మంచి కంట పెట్టేయటం వాళ్ళ ద్వారా ఎలా డబ్బులు వస్తాయి అని తప్పితే ఇవాళ ఇండస్ట్రీస్ ఉంది హైయెస్ట్ కరెంటు యూనిట్ ప్రైస్ పెట్టారు 8 రూపాయలు ఎంత ఎవరు వస్తారండి ఆడ మనం డిస్కౌంట్ ఇవ్వకపోతే ఎవరు వస్తారు ఇండస్ట్రీ రాకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయి ఇప్పుడు నేను మా కృష్ణా జిల్లా ఉందూరులో ఉంటా ఇక్కడే మా కేసీపీ షుగర్ ఇండస్ట్రీలో ఉంది ఒకనాడు ఒక వెలుగు వెలిగిందండి కేసీపీ షుగర్ ఇండస్ట్రీ అంటే మా కేసీపీ షుగర్ ప్లాంట్ మేనేజర్ అంటే కృష్ణా జిల్లా కలెక్టర్ కు సమాన హోదాలో ఉంది ఆయన మంత్రి లాగా ఉంది కూడా జిల్లాకి కానీ ఇవాళ అటువంటి ప్లాంట్ ఉద్యోగాలు దాదాపు 10,700 ఉద్యోగాలు ఇవాళ 500 ఉద్యోగులు పడిపోయారు షుగర్ డిమాండ్ పడిపోయింది ప్రొడక్షన్ లేదండి అసలు ఉత్పత్తి చేసే రైట్ ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు అరే ఈ షుగర్ ఇండస్ట్రీ దెబ్బతింది ఈ రాష్ట్రంలో మనం దీనిపై దృష్టి పెడతామని ఆలోచన ఒక మీటింగ్ పెట్టడం లేదా షుగర్ మినిస్టర్ ఉన్నాడు మీరు తెలవదు పారిశ్రామిక పరిస్థితి పట్టించుకుంటాడో లేదో తెలవదు ఎవడు ఆలోచిస్తున్నాడు భలేవాళ్ళే రాజేంద్ర ప్రసాద్ గారు మీకు కాదు మీరు ఆలోచన లేని వాళ్ళకి ఆలోచన కలిగించారు ఉయ్యూరులో ఇప్పుడు భూములు బాగా ఉన్నాయి కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ కింద భూములు బాగా ఉన్నాయి ఆ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మూసేస్తున్నారు భలేవాళ్ళే సార్ మీరు హింటిస్తున్నారు ఏంటి ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఆయన వైజాగ్ వదిలిపెట్టి మీ దగ్గరికి వస్తారు అలాగే నిజంగానే 100 ఎకరాలు భూమి ఉంది వచ్చి మా కేసీపీని ఆక్రమిస్తారు కాబట్టి వైజాగ్ లో బాగా డిమాండ్ ఉందండి అక్కడ ఫ్యూచర్ ఉంటుంది మా ఉయ్యూరులో అంత ఉండదు కాబట్టి ఇక్కడికి త్వరగా రావాలనుకుంటున్నా అక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు ప్రతి నిమిషం విలువైంది విజయసాయి రెడ్డి గారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అమరావతి వచ్చి ఇక్కడ ప్యాలెస్ లో తాడేపల్లి ప్యాలెస్ లో కనబడి ఒక్కరోజన్నా కనపడుతున్నాడు అండి ఆయన వెళ్తే ఢిల్లీ వెళ్తాడు లేకపోతే హైదరాబాద్ లో అనుకున్నాడు ఫ్యామిలీ హైదరాబాద్ లో ఏదో ఒక కోట కనబడి ఢిల్లీ నుంచి పోయి హైదరాబాద్ ఇంకా మన పరిశ్రమలు గురించి మాట్లాడాలి ఇటువంటి బిజీలో ఉంటాయి ఈ మా ఉయ్యూరు కేసీపీ ఇండస్ట్రీ ఎందుకు పడిపోయింది రైతు ఎందుకు చెరిపెట్టలేదు కేసీనాడు ఎందుకు నష్టపోతున్నాడు ఉయ్యూరు ప్రాంత రైతుల యొక్క ఇబ్బంది ఏంటి లేకపోతే మా చెరుకు ఇండస్ట్రీ మా ఫ్యాక్టరీ వాళ్ళ ఇబ్బందులు ఏంటి ఒక రోజున 10 లక్షలు 12 13 లక్షలు తను చెరుకాడినటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీ ఈ రోజు 4-5 లక్షలు తను ఎగువ పడిపోయింది
10,000 మంది ఉద్యోగులు ఉంటే అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో వాళ్ళు 5,000 మంది ఉద్యోగస్తులు ఎందుకు ఉన్నారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి, వీళ్ళందరూ ఏమవుతున్నారు, వీళ్ళ కుటుంబాలు ఏమవుతున్నాయి, వీళ్ళు భవిష్యత్తులో పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలకు ఉద్యోగాలు ఎలా రావాలి, ఎవరు ఆలోచిస్తారండి? ఆయన ఇండస్ట్రియల్ మినిస్టరే చెప్పాడు, సాక్షాత్తు మా శాసన మండలిలో చెప్పాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు అనగా 530,000 ఉద్యోగాలు వచ్చినాయి, ఇండస్ట్రీస్ వచ్చినాయని ఆన్ రికార్డ్ శాసన మండలి ఫ్లోర్ లో ప్రశ్నకి జవాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చివాట్లు తెచ్చి నన్ను ఇచ్చినటువంటి జాబ్ చార్ట్ లో వాలంటీర్ ఏంటండి ఎంత ఉద్యోగం ఆయన కన్ఫర్మ్ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీ వాడిని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేని మంత్రుడిని ఛాలెంజ్ చేస్తా సవాల్ చేస్తున్నా అనేది ఉద్యోగం. ఉద్యోగం చెప్పండి వాలంటీర్లకు మీరు దమ్ముగా నీతిగా నిజాయితీగా ఉద్యోగస్తుడు అని ప్రకటించి అతని మినిమం వాలంటీర్లకి 5,000 కాదండి అది మినిమం. ఉద్యోగస్తులు అంటే మినిమం వేజెస్ ఉండాలి లేదా స్కేల్ ఉండాలి, వాళ్ళనే ప్రభుత్వ ఉద్యోగులు అంటారు సార్. చిన్న చిన్న ఉద్యోగులు ఎవరైనా సరే పే స్కేల్ ఉండాలి, మినిమం వేజెస్ చట్టం కూడా అమలు పరచాలి. గౌరవ వేతనం ఏంటండి, సలహాదారులకేమో గౌరవ వేతనం కింద లక్షలు ఇస్తున్నారు, అది మనం వేరే సబ్జెక్ట్ సార్. మేడం గారు, పార్టీ మారిన ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఏ ప్రభుత్వం అయినా 1, 2, 3, 4 పాలసీ చేంజ్ ఉంటాయి తప్ప ఎడ్యుకేషన్ పాలసీ కానీ ఇండస్ట్రియల్ పాలసీ కానీ వ్యవసాయం పాలసీ కానీ పెద్దగా తేడాలు ఉండకూడదు. ఎందుకంటే ఒకసారి పారిశ్రామికవేత్తలు వచ్చారంటే వాళ్ళంతా దాదాపు 30-40 ఇయర్స్ మినిమం అంచనా వేసుకొని వస్తారు. ఇవాళ గుజరాత్లో అంబానీ గారు ఆ రిలయన్స్ ఇండస్ట్రీ పెట్టారంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, ఏ పార్టీ వచ్చినా ఇబ్బందులు లేని లాగా వాళ్ళు సరిదిద్దుకున్నారు. అటువంటి పాలసీ కావాలి మేడం మనకి. సార్, మన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు పదే పదే రెండు పదాలు వాడేవారు, మీ అందరికీ గుర్తుండే ఉంటది, విలువలు విశ్వసనీయత. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదాలు మర్చిపోయాడు ఆయన, ఎందుకనంటే అది మాటలకే పరిమితం అయిపోయింది ఆయన చేతలు. పద్మశ్రీ గారు కాబట్టి అదే సార్ ఆయన చెప్పిన విలువలు భూముల విలువలండి. అయితే అందుకనే ఈ రోజున ఈయన మాటలంటే పెట్టుబడిదారులకు కానీ ఈయన పరిపాలన అంటే విశ్వాసం కానీ ఎవరికి కలగట్లేదు సార్, భయపడిపోతా ఉన్నారు పెట్టుబడిదారులు. ఇతను కేవలం దాడులకి విధ్వంసాలకి పరిమితం అయిపోయాడు కాబట్టి ఒక చిన్న అది చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు సార్, కానీ మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి సార్, ఒక పేదవాడు కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్నే ఇతను మూసేయించాడు, మన్నెక్కడ బతకనిస్తాడురా బాబు అని కూడా పెట్టుబడిదారులు భయపడిపోతున్నారు అని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. నిజంగా అన్నా క్యాంటీన్ల విలువేంటో, అన్నం పెట్టే అన్నం తినటానికి ఆ పేదవాడు ఎంత కష్టపడతాడనేది ఆ విలువ తెలుసు కాబట్టి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అమ్మా క్యాంటీన్లు కూడా ఆ విధంగా కంటిన్యూ చేస్తున్నారు సార్. ఈ రోజున ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను స్వయంగా రిక్వెస్ట్ చేశాను సార్, అన్నా క్యాంటీన్ అనేది గత ప్రభుత్వంకి నిజంగా అది పేరు తెస్తుంది అనుకుంటే నువ్వు రాజన్న పరిపాలన అందిస్తా అన్నావు, రాజన్న క్యాంటీన్ గా కావాలంటే పేరు మార్చిపోయా, పేదవాడి కడుపు కొట్టకు అని చెప్పి మన అందరం కూడా అడగటం జరిగింది. మరి పేదవాడి కడుపు కొట్టేటువంటి వ్యక్తే మరి ఇతరులు పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే వాళ్ళని బతకనిస్తాడు అని చెప్పి నమ్మకం కలగట్లేదు కాబట్టి భయపడిపోయి పెట్టుబడిదారులు రాకుండా వాళ్ళు వెనక్కి తగ్గడం జరిగింది సార్. మీరు అన్నట్టుగా బిజినెస్ పాలసీస్ అనేవి శివశంకర్ గారు కూడా చెప్పారు, అటువంటి వాతావరణం కల్పించాల్సినటువంటి అవసరం ఒక రోల్ మోడల్ గా ముఖ్యమంత్రికి ఉంటుంది ఆ బాధ్యత. సరే ప్రతిపక్షాలు మిమ్మల్ని విమర్శలు చేస్తా ఉన్నాయా లేదా నువ్వు ప్రతిపక్షాలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాయా అవన్నీ రాజకీయ అంశం అటువంటి అంశం కాదంటలేదు. నువ్వు ఒక్క అవకాశం ఏమని అడిగావు ప్రజల్ని, ఒక్క అవకాశం ఇచ్చారు కదా, వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానన్నావు. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు ఉండాలి అంటే ప్రజలకు నీ పట్ల విశ్వాసం కలగాలి, పెట్టుబడిదారులు రావాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అదే విధంగా మెయిన్ దాని ద్వారా మనకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. మన ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు ఏం చెప్పాడు సార్, సరే ప్రత్యేక హోదా మనకి తీసుకురాలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు, నేను తీసుకొస్తాను 25 మంది ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా వస్తేనే మనకు కనీసం ప్రైవేటు
ఉద్యోగ అవకాశాలన్నా మనకు వస్తాయని చెప్పాడు. మరి పెట్టుబడిదారులు రాకపోతే, పరిశ్రమలు రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయి సార్? ఇంకొక విషయం సార్, నేను మీకు మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను, మనకి మనం ఇక్కడ డిబేట్ లో ఉన్న వాళ్ళం కానీ సాంసరావు గారు కానీ మీకు కానీ అందరికీ బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు ఎన్ఆర్ఐ సార్. నిజంగా ఈ రోజు నేను మా గ్రామంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, పెట్టుబడులు రావటం లేదు, కనీసం మీరన్నా కనీసం ఆ అంటే లావాదేవీలు జరిగితే అన్న, కనీసం భూములు కొనటం అమ్మటం జరిగితే అన్న, కొంచెం డబ్బులు చేతులు మారుతాయి, కొంతమంది బతుకుతారు అని చెప్పి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి భయపడి ఎవరు కూడా ఎన్ఆర్ఐలు ఎవరు కూడా ఒక సెంట్ భూమి కొనటానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు సార్. ఎందుకనంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందని చెప్పి అనుకుంటా ఉన్నారో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరుడు అయ్యాడు సార్. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఎకరం కూడా కోట్లు పలికింది. అటువంటిది ఈ రోజున కోటి రూపాయలకు అమ్మేటువంటి భూముల్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 లక్షల రూపాయలకు కూడా ఈ రోజున ఎవరు కొనటానికి ముందుకు రావట్లేదు సార్. అనేక ఆర్థిక ఇబ్బందులు పెడతా ఉన్నారు రైతులు సార్. ఈ రోజున పంటలు పండక గిట్టుబాటు ధరలు రాక, నిజంగా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేక, పెట్టుబడులు రాక, నిజంగా వాళ్ళు భూమిని అమ్ముకోవాలంటే అమ్ముకోలేనటువంటి పరిస్థితి సార్. అమరావతి సార్, అమరావతి రాజధానిలో భూములు ఆ నిజంగా ఆ రోజున అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కి వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వ సంస్థలకి కేటాయించడం జరిగింది సార్. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు మీ అందరికీ తెలియని ఒక విషయం నా దృష్టికి వచ్చింది, నేను చెప్పదలుచుకుంది సార్. ఏదో ఒక రకంగా ఆ భూములన్నిటినీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కట్టబెడదామని చేసి ప్రయత్నం చేశాడు అతను, విజయసాయి రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులు అందరూ కలిసి. కానీ వీళ్ళు అడిగినటువంటి వాటాలకు కానీ వీళ్ళ డిమాండ్లకు కానీ తట్టుకోలేక ఆ పెట్టుబడిదారులు కూడా ముందుకు రాలేకపోయారు సార్. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాం సార్. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డిని ఆలోచించమని కోరుతా ఉన్నాం సార్. రైట్ మేడం, వచ్చిన బ్రేక్ తర్వాత చర్చకు తిరిగి స్వాగతం. ఎస్ శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మనకు కావాల్సింది ఇండస్ట్రీస్ ఉన్నాయి ఉన్నట్టుగా ఉండాలి, కొత్తగా ఇండస్ట్రీస్ రావాలి, పారిశ్రామిక విధానం స్పష్టంగా పారదర్శకంగా ఉండాలి. ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మనకు కావాల్సింది ఇండస్ట్రీస్, విద్యా సంస్థలు, మంచి హాస్పిటల్స్, మంచి రోడ్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ ఎలా రావాలి అంటారు. అంతే రావాలి. రావాలి అంటే ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అంటే మీకు ఇద్దరు గురించి చెప్తానండి. దయానిధి మారన్ అని ఒక తమిళ డిఎంకే నాయకుడు కేంద్రంలో మంత్రిగా చేశాడు. అవును. ఆయన ఏం చేసేవాడంటే ఏ దేశం నుంచి ఏ కంపెనీ వాళ్ళు ఇండియా వస్తున్నారో తెలుసుకొని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ఈయన ఢిల్లీ రిసీవ్ చేసుకునేవాడు. ఆయనకి సంబంధం లేని విషయం, ఆయనకి సంబంధం లేని విషయం, ఇక అమెరికా నుంచి ఒక కంపెనీ వస్తుంది, నోయిడా వెళ్ళటానికి వస్తుంది, ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళతో 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి మార్కెటింగ్ చేసి మీరు నోయిడాలోనే పెట్టండి, మీరు గుర్గావ్లోనే పెట్టండి, లేదా మీరు బెంగళూరులోనే పెట్టండి, మీ ఇష్టం వచ్చిన చోట పెట్టండి, ఒక్కసారి చెన్నై రండి, చెన్నై వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి అని కొన్ని 100 పరిశ్రమలు తెచ్చాడండి. ఇది దయానిధి మారన్ కేసు. ఇంకొక మాస్టర్ పీస్ చెప్తాను. ఈరోజు హైదరాబాద్ని అంతర్జాతీయంగా బాగా పేరు రావటంలో ఐటీ ఎంత ప్రధాన పాత్రో, హైదరాబాద్లో ఉన్న బిజినెస్ స్కూల్ అంత ప్రధాన పాత్ర. ఎస్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అసలు అది ఎలా వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలియాలండి, ఆంధ్రప్రదేశ్లో కాదు తెలుగు వాళ్ళందరికీ తెలియాలి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మొత్తం భారతదేశంలో ఉన్న బిగ్ షాట్స్ అందరూ దాంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వీళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించారు బెంగళూరులో ఐఎస్బి పెట్టాలి. అవును, నిర్ణయించారు, అయిపోయింది. నిర్ణయించారు అని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ ఒకసారి హైదరాబాదు బ్రేక్ఫాస్ట్కి రమ్మని రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళేమో బెంగళూరులో ఐఎస్బి పెట్టుకోవాలి, అక్కడ ముఖ్యమంత్రి పార్టీని కలవాలి. మధ్యలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రేక్ఫాస్ట్ పిలవటం ఏంటి? మేము రామన్నారు, మేము రామన్నారు. అప్పుడు TV9 ప్రమోటర్ శ్రీనిరాజుని చంద్రబాబు నాయుడు గారు కొంచెం, ఆయన వాళ్ళకి బాగా క్లోజు, నాకు తెలిసి ఆయన డైరెక్టరో ఏమో, ఆయన్ని సరే మీరు బెంగళూరులోనే పెట్టుకోండి, మా ఇంటి హైదరాబాద్ బ్రేక్ఫాస్ట్ కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ కాదనలేక బెంగళూరులో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాక మర్యాద కోసం హైదరాబాద్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వాళ్ళు బయటికి వెళ్తుంటే వాళ్ళ కారుల దాకా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఒక్కొక్కళ్ళని కారు ఎక్కించి వాళ్ళు వెళ్ళిపోయిన దాకా అక్కడుండి ఆయన లోపలికి వచ్చాడు. ఇది అయిపోయింది, వాళ్ళు బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు ఎందుకు వెళ్ళారు?
బ్యాంక్ కర్ణాటక ముఖ్యమంత్రి పార్టీలతో వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంది. వీళ్ళు వెళ్ళి సీఎం ఆఫీసులో కూర్చున్నారు. బెంగళూరు కర్ణాటక సీఎం వీళ్ళని వీళ్ళు టైంకి వెళ్ళారు, కానీ ఆయనకున్న వేరే అపాయింట్మెంట్స్ వల్ల 3 గంటల సేపు వీళ్ళని లాంజ్లో కూర్చోబెట్టారు. సీఎం ఆఫీస్లోనే, బయట ఎక్కడే కాదు, 3 గంటలు. ఆ 3 గంటలు వెయిట్ చేసి వాళ్ళు హైదరాబాద్ శ్రీనివాస్ ఫోన్ చేశారు, వీఆర్ క్యాన్సిలింగ్ బెంగళూరు, ఇన్ఫార్మ్ చంద్రబాబు నాయుడు అని. అలాంటి ముఖ్యమంత్రి కావాలి, దయానిధి మారన్ లాంటి మంత్రులు కావాలి. ఇప్పుడు ఎప్పుడు రాజకీయాలే కాదండి. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో ఆయన విమర్శిస్తారు. నేను హైదరాబాద్ నిర్మించానని ఆయన అన్నప్పుడు ఆయన చాలాసార్లు ఒక విషయం చెప్పాడు, ఈ కంపెనీలు రావటానికి నేను అమెరికాలో రోడ్ల మీద తిరిగాను అని. సరే, అమెరికాలో రోడ్ల మీద తిరిగిన విషయం కొన్ని వందల్లోని వదిలేద్దాం. ఐఎస్బి ఇలా వచ్చిందండి. ఆయన వాళ్ళెవరో బెంగళూరు వెళ్తుంటే వాళ్ళని హైదరాబాద్ పిలిచి బ్రేక్ఫాస్ట్ పెట్టాల్సిన అవసరం ఏంటండి? బ్రేక్ఫాస్ట్ పెట్టారు, వాళ్ళు వెళ్ళేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే కారు దాకా వెళ్ళి వాళ్ళు కారులో కూర్చుంటే డోర్ వేసి ఇది చూశారు కాబట్టి ఆ రోజు ఐఎస్బి వచ్చింది. ఆ ఐఎస్బి రావటమే ఈరోజు గత 15 ఏళ్ళుగా భారతదేశ ఆర్థిక శాఖకి లేదా భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐఎస్బి నుంచి వస్తున్నారు. అసలు ఐఎస్బి లాంటి ఒక అద్భుతమైన సంస్థ హైదరాబాద్లో దాని ప్రాధాన్యత ఏంటో మన దేశం వాళ్ళకే తెలియదండి. మన దేశం వాళ్ళకే తెలియదు, తెలంగాణ ఆంధ్ర కాదు, అసలు భారతీయుల్లో చాలామందికి తెలియదు, ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఇంకోటి అండి, ఈ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఒక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. 2020 నుంచి 2023 వరకు అమల్లో ఉండేటట్టు ఒక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. ఆ పారిశ్రామిక విధానంలో 10 అంశాల మీద మనం ఫోకస్ చేయబోతున్నాం అని ప్రకటించారండి. సాధారణంగా ప్రభుత్వం 10 అంశాల మీద 10 రంగాల మీద మనం ఫోకస్ చేస్తున్నామంటే ఆ రంగాలని అభివృద్ధి చేస్తుంది అని అందరూ అనుకున్నాం. ఏం జరిగిందో తెలుసా? ద థ్రస్ట్ ఏరియాస్ ఐడెంటిఫైడ్ బై ది గవర్నమెంట్ అండర్ ద న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఇంక్లూడ్ ఫుడ్ ప్రాసెసింగ్ని ఫోకస్ చేస్తున్నామని చెప్పి సంఘం డైరీని దాడి చేశారు. 2, ఫార్మాస్యూటికల్స్ అండ్ బయోటెక్నాలజీ. ఫార్మాస్యూటికల్ని బయోటెక్నాలజీని ఫోకస్ చేస్తున్నామని చెప్పి దాన్ని కమ్మ వ్యాక్సిన్ అన్నారు. ఫార్మా కంపెనీలకి కులం అంటగట్టారు కదా. ఇప్పుడు ఇందులో ఈ ఆర్డర్లో టెక్స్టైల్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇప్పుడు రిలయన్స్ వెళ్ళిపోయింది. అసలు వచ్చిన వాళ్ళందరినీ వాటాలు అడిగితే ఇందా పద్మశ్రీ గారు చెప్పారు, ఈరోజు అమరావతిలో 139 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఆ భూముల్ని తన సొంత మనుషులకి మళ్లించడం కోసం అమరావతిలో భూములు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు తెలుసా? 3 రాజధానుల పేరుతో ఈ 34,000 ఎకరాల్లో ఈ ప్రభుత్వం కిందకు అంటే రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు పోయిన తర్వాత ఈ ప్రభుత్వానికి మిగిలే 8,000-10,000 ఎకరాల ఈ భూముల్ని బయట పారిశ్రామికవేత్తలు ఎవరు రారు, రకరకాల బినామీ కంపెనీల పేర్లతో వాళ్ళకే ఇవ్వబోతున్నారు. అందుకనే ఇలా కొట్టేస్తున్నారా? అను వాళ్ళకే ఇవ్వబోతున్నారు. ఇది కొంచెం టైం పట్టింది. మరి మీకు డౌట్ రావచ్చు, మరి వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీ గెలిచి ఇదంతా సాధ్యం కాకపోతే ఎలా అని. దానికోసమే వాళ్ళు వచ్చే ఎన్నికల కోసమే రోజు పనిచేస్తున్నారు. వాళ్ళు వచ్చే ఎన్నికల కోసమే ఇప్పుడు ఈ అకౌంట్లో డబ్బులు వేయటం, ఈరోజు రేపు కూడా ఇంకొక బటన్ నొక్కే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. కాబట్టి ఇంకోటి, మీరు డిబేట్ పెట్టారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈరోజు అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ మా ఆంధ్ర వాళ్ళ ఓవర్ యాక్షన్ వల్ల రాష్ట్రం విడిపోయిందండి. లేకపోతే ఇప్పుడున్న 13 జిల్లాల్లో 4 జిల్లాల రాయలసీమ ఉద్యోగాలు ఉన్నాయా? వ్యవసాయం లేదు, పరిశ్రమలు లేవు. నెల్లూరు కోస్తా ప్రాంతం తప్ప, మీరు నెల్లూరులో మెట్ట ప్రాంతానికి వెళ్ళండి, ఆత్మకూరు, ఉదయగిరి, బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళండి, తాగటానికి నీళ్ళు ఉన్నాయా? ప్రకాశం కోస్తాలో తప్ప, మీరు పశ్చిమ ప్రకాశానికి వెళ్ళండి, ఖమ్మం, మార్కాపురం అటు వెళ్ళండి, తాగటానికి నీళ్ళు ఉన్నాయా? మా గుంటూరు రండి, మా తెనాలి డివిజన్లో కాస్త పచ్చగా కనపడింది. పల్నాడు
తాగటానికి నీళ్లున్నాయా? కృష్ణా జిల్లాకి రండి, ఈ కోస్తా వదిలేసేయండి, నందిగామ దాట కంచికశాల దాటండి, నందిగామ తిరువూరు జగ్గైపేట తాగటానికి నీళ్లున్నాయా? ఇక వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నది మాత్రమే అభివృద్ధి చెందింది, మిగతాదంతా ఏజెన్సీ. వెస్ట్ గోదావరిలో ప్రారంభమయ్యే ఏజెన్సీ విజయనగరం దాకుంది, మరి ఎక్కడండి అభివృద్ధి? ఎక్కడండి అభివృద్ధి? తెలంగాణను ఏర్పాటు చేసే ముందు కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ చేస్తే అప్పటిదాకా తెలంగాణ ఆకలి ఏం చెప్పారంటే ఆంధ్ర అభివృద్ధి చెందింది, తెలంగాణ వెనకబడింది, మాకు విడగొట్టండి అని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ మొత్తం లెక్కలు తీసింది, మొత్తం లెక్కలు తీస్తే ఆంధ్రాల పరిశ్రమలు లేవు, ఆంధ్రాలో పరిశ్రమలు లేవు. పరిశ్రమలన్నీ ఎక్కడున్నాయి? మూడు జిల్లాల్లో ఉన్నాయి, హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్. 90% పరిశ్రమలు ఎక్కడున్నాయి? అరే ఆంధ్ర వాళ్ళు కదా రాష్ట్రం అడగాల్సిందని వాళ్ళు అనుకున్నారు, ఆంధ్ర రాష్ట్రం అడగాల్సింది ఆంధ్ర వాళ్ళుకున్నారు. మరి ఎందుకు ప్రపంచం మొత్తం ఆంధ్ర అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందిందంటే ఒకటే కారణం అండి, మా గుంటూరు విజయవాడ వల్ల ఓవర్ యాక్షన్. శివశంకర్ గారు, మీరు శివశంకర్ గారు మీరు మ్యూట్ చేసినట్టున్నారు సార్. సంసూరా గారు సార్, ఆల్రౌండ్ ఇప్పుడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి, ఒక విజన్ ఉండాలి, అలాగే ఒక పాలసీ ఫ్రేమ్ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని దాన్ని అమలు చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. దాంట్లో ప్రభుత్వ పెద్దలు కానీ రాజ్యాంగేతర శక్తులు కానీ దాంట్లో ఇంటర్ఫీరెన్స్ కలుగు చేసుకోవడం, వాళ్ళ అనుమతితోటే ప్రభుత్వ అధికారులు పనిచేసే ఈ కల్చరు పోవాలి మన రాష్ట్రంలో. అలాగే ఇక్కడ శాంతి భద్రతలు పరిస్థితి ఇంప్రూవ్ కావాలి, అండ్ లిబరటీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్ కానీ అవి కూడా చూస్తారండి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఈ ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా క్రియేట్ చేయాలి. అన్నిటికంటే మించి పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యువతకి మంచి జరుగుతుంది, ఆ దిశగా తీసుకెళ్తానన్నటువంటి ఒక దృక్పథం ప్రభుత్వానికి పూర్తిగా ఉండాలి. గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల్లో ఏమైనా మార్పులు చేయాల్సి చేయొచ్చు, కానీ పూర్తిగా అవి అన్డూ చేసి నేను సొంతంగా ఒక డ్రాఫ్ట్ తీసుకొస్తాను ఇంప్లిమెంట్ చేస్తాను అనేది పబ్లిక్ పాలసీ అనేది ఎవల్యూషనరీ ప్రాసెస్ అండి, ఇది కరెక్ట్ కాదు. అలాగే సొంత ఎజెండాలు కానీ అవినీతి కానీ ఈ అన్నిటినీ అరికెడితే తప్ప దీనికి విముక్తి లేదు. ప్రజెంట్ పరిస్థితులు అయితే అటువంటి వాతావరణం రాష్ట్రంలో కనబడట్లేదు. కాబట్టి ఇది ఈ రాష్ట్రాల తరపు యూత్కి కానీ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్కి కానీ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్కి కానీ ఒక శరాఘాతంగా ఇది పరిగణించబోతుంది. భవిష్యత్తులో దీనివల్ల తీవ్ర ఆందోళనలు కానీ లేదంటే తీవ్రమైనటువంటి మానసిక పరిస్థితులు కూడా చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. తప్పకుండా సార్, ఏదైనా సరే పర్మనెంట్ పాలసీ అంటూ ఉండాలి. పార్టీలు రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి పోతుంటాయి, ప్రభుత్వం మొత్తం పర్మనెంట్గా ఉండాలి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యో చంద్రబాబు నాయుడు గారు కట్టించారు కదని చెప్పి హైటెక్ సిటీ నేను కూలగొట్టలేస్తారు. అలాగే రజాకార్ల మూమెంట్ అయిన తర్వాత కూడా చార్మినార్ కానీ, గోల్కొండ కానీ, ఫలక్నుమ ప్యాలెస్ కానీ, అలాగే కోటి హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరో తర్వాత పడగొట్టలేస్తారు. ఇది పద్ధతి, దాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి తప్ప గత ప్రభుత్వం వచ్చిన పరిశ్రమలందరినీ పంపించేద్దాం, గత పరిశ్రమలో ఉన్న పాలన్నీ బయట పారబోద్దాం, గత పరిశ్రమలో ఏదైనా ఉంటే చేసేద్దాం, విద్యాసంస్థల్ని ఆక్రమించుకుందాం, హాస్పిటల్స్ని ఆక్రమించుకుందాం, ఎవరు ఉండకూడదు, తమ వర్గం వారికి తప్ప ఎవరికి ఆస్తులు ఉండకూడదు, ఐశ్వర్యం ఉండకూడదు, భూములు ఉండకూడదు, అధికారం ఉండకూడదు, వేధిస్తామంటే అది మంచి పద్ధతి కాదు. ఈరోజు మీ రోజు కావచ్చు, రేపు ప్రజల రోజు అవుతుంది, ఆ రోజు ఏమవుతుందో ఆలోచించండి, మంచి పద్ధతులు అనుసరించండి, ఇండస్ట్రీస్ని ఆకర్షించండి. రిలయన్స్ కంపెనీ కూడా వెళ్ళిపోయిందంటే ఎక్కడ పొరపాటు జరిగిందో ఆలోచించండి, వాళ్ళ మనిషికి ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా ఎంత జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రతిపక్షాలను ఆడిపోసుకోవటం, మీడియా సంస్థలను ఇష్టం వచ్చినట్టు వేధించటం మానేసి ముందు ఆ పనిచేయండి సార్. ఇది వాళ్ళ చర్చ. చర్చలో పాల్గొన్న శివశంకర్ గారికి, మేడం పద్మశ్రీ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.